ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులు అందించిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి వాడ్రేవులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నిమ్మకాయల వెంకట సూర్యనారాయణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డిఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో 6 సీఐలు 2 ఎస్ఐలు సిబ్బందితో కలిసి పంచాయతీ కార్యదర్శి ఇల్లు అతని బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తాటిపాకలోని శ్రీ సాయి గాయత్రి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లోని సూర్యనారాయణ ఫ్లాట్ లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తూ ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించారు. వీటితో పాటు మలికిపురం మండలం లక్కవరంలో సూర్యనారాయణ బావమర్ది ఇంటిని, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సూర్యనారాయణ తోడల్లుడు ఇంటిని, పి గన్నవరం మండలం మానేపల్లి వాడ్రేవుపల్లి పంచాయతీల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 50 లక్షలు విలువలు కలిగిన డాక్యుమెంట్లు, 1.5 బంగారం, 1.5 వెండి, 3 ఫ్లాట్లు, 12 ఎకరాల భూమి, 2 మోటార్ సైకిళ్లు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంక్ లాకర్ను పరిశీలించాల్సి ఉందని, అక్రమ ఆస్తులు కలిగిన కేసులో సూర్యనారాయణను అరెస్ట్ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డిఎస్పీ పి రామచంద్రరావు తెలిపారు. కార్యదర్శి సూర్యనారాయణ గతంలో రాజోలు మండలంలోని తాటిపాక, బి సావరం, కడలి, పొన్నమండ కాట్రేనిపాడు గ్రామాల్లో కార్యదర్శిగా పనిచేశారు. యాప్